నా పేరు నోగురత్నం, బర్మా క్యాంప్లో ఉంటున్నాము. అంటే వైసీపీ వాళ్ళు మేము వైసీపీకి ఓటు వేయలేదని చెప్పేసి టీడీపీకి ఓటు వేసామని చెప్పేసి 15th నైట్ చాలా పెద్ద గొడవ చేసి నన్ను రాడ్తో కొట్టి, మా తమ్ముడిని రాడ్తో కొట్టి వాళ్ళందరూ నలుగురు అది నలుగురు ఒక ముఠాలా తీసుకొని వెళ్ళిపోయి తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయి కొట్టేశారు. తమ్ చెల్లెనేమో గర్భిణి, ఇప్పుడు కాదు కాలుతో తన్నేసి చెయ్యి మీద కొట్టేశారు. చెయ్యి మొత్తం నుజ్జులా అయిపోయి నొప్పి నొప్పి చాలా నొప్పి వచ్చేస్తుంది. అమ్మగారు అమ్మని కూడా ఏంటి తల మీద కొట్టేశారు. 20 స్టిచ్చెస్ పడ్డాయి, నాకు ఒక నాలుగు అలా పడ్డాయి, కన్ను మీద ఒక 3, తమ్ముడికేమో తల మీద 7 స్టిచ్చెస్ పడ్డాయి, ఇక్కడ కన్ను దగ్గరేమో 7, ఈ పైన ఏమో 5 స్టిచ్చెస్ పడ్డాయి. అంత దారుణంగా కొట్టారు, కిరాతకంగా ఉన్నారు, చాలా దగ్గుర్బాజీ వాళ్ళంతా, అంత చండాలంగా ఉన్నారు వైసీపీ వాళ్ళంతా. అంత దరిద్రం కూడా నేను జీవితంలో చూడలేదు. పోలీసులు అయితే మరీ దరిద్రం, అలాంటి పోలీస్ స్టేషన్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే తీసేసి అక్కడ ఏదో కిరాణా షాప్ పెట్టుకోమని చెప్పాను. పోలీసులు అయితే మేము రాగానే సార్ యాక్షన్ తీసుకోండి, వాళ్ళు ఏమో మరి పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, వెనక్కి పారిపోతుండే మరి వాళ్ళు పట్టుకోవాలి కదా, అంటే ఇక్కడ ఏం జరిగిందో మాకేం తెలుసు అని అడిగారు. అయితే మరి ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోరా, నన్ను ఇప్పుడు ఇంత రక్తం వచ్చేలా కొట్టారు కదా, మీరు కొట్టాలి కదా వాళ్ళని, నా ముందు ఒకటి పీకండి అని అన్నాను. అడిగితే ఇక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలుసు, నేను కొడతాము, ఎందుకంటే నువ్వేమో చరుస్తున్నావు, నేను అరగకూడదంట, నాకు బాధ అనేది ఉండి నేను అరగకూడదంట, నేనేం అనకూడదంట, కొట్టిపించుకోవాలి, ఏంటి వాళ్ళు కేసేస్తే వాళ్ళే మా మీద కేసేస్తే కేసు వేయించుకోవాలి. పోలీసులు మేము 9 గంటలకు ఫోన్ చేస్తే 10 గంటలకు వచ్చేస్తారు, 10:15 అయిపోయింది వచ్చినప్పటికి. ఉన్నా సార్, ముందు పారిపోయారు, తర్వాత మాత్రం పోలీసులు వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు. కొట్టేసి శుభ్రం కొట్టేసి పారిపోయారు. చిన్ని మెయిన్ ఆశా అని అమ్మాయి, తర్వాత తన పేరు భూలోకంట, వాడైతే మరీ దాన్ని వరస్ట్ ఫెలో, కొట్టండి కొట్టు కొట్టరా కొట్టు కొట్టు అని అంటున్నాడు. వాడంత వాళ్ళ ఫ్రెండ్స్ అలా 4-5 ఉంటారు. తర్వాత భూలోక్ అన్నాడు, వాళ్ళ ఇంట్లో వాడే వాళ్ళ తమ్ముడు, భూలోక్ వాళ్ళ తమ్ముడు పేరు తెలియదు నాకు. దాడి చేసింది అయితే సాయి అనేసి, నన్ను కొట్టింది అయితే సాయి, ఆ లోకేష్ అన్నవాడు కొట్టాడు. పక్క నుంచి వేరే ఆవిడ వచ్చింది, వాళ్ళ అక్క ఆశ, వాళ్ళ అక్క ఉంటుంది, అది వచ్చి తోసింది. అది అంత తమ్ముడు మాత్రం 3 నలుగురు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆడేమో ఎత్తుకొని వెళ్ళిపోయి గట్టిగా పట్టించుకొని, ఆడ కాళ్ళు పట్టించుకొని చేతులు పట్టించుకొని 4 తీసుకొని వెళ్ళారు. మాకు 1 కిలోమీటర్ దూరం వరకు తీసుకొని వెళ్ళిపోయారు. వారిని గుండె ఉంది తీసుకొని వెళ్ళి కొట్టేస్తారు. మాకు అక్కడ గుండె అగ్నిగుండం జరుగుతుంది, అక్కడ తీసుకొని వెళ్ళి కొట్టారు. వాడిని ఎలా కొట్టారు అసలు, వాడు ఏం చేశాడు అసలు, వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలకి అలా జరిగితే అలాగే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో శుభ్రంగా తన్నాలి, నేనే కొడతాను, పోలీసులు చూస్తుండే కనుక కొడతాను, ఏం పిక్చర్ చూస్తాను పోలీసులు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాడు పట్టించుకోలే కదా, వాళ్ళని పట్టించుకోకూడదు, నేను కొడుతున్నా సరే వాళ్ళు పట్టించుకోకూడదు. మేమైతే ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు అంటున్నారు కాదు, అక్కడ అంతా కుటుంబ సభ్యులు గొడవ అని చెప్పి, కుటుంబ సభ్యులు మేము వాళ్ళ కుటుంబమే కాదు, ఎవరో పక్కింటోళ్ళు, మా మట్టే మేము ఇల్లు కట్టుకుని ఉన్నాం, వాళ్ళు ఎప్పుడో మన ఇల్లు కొనుక్కొని వచ్చారు 10 సంవత్సరాలు, మేము ఉండేది 5 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం. ఈ రోజు ఏమొచ్చి ఫ్యామిలీ గొడవ అని చెప్పి చెప్పేస్తున్నారు, ఫ్యామిలీ గొడవ అయితే కాదు ఇది, ఇది పొలిటికల్. ఎందుకంటే మేము ముందు రోజు గబుకుని అన్నాం, మీరు ఎక్కడ ఏవో మాకు డబ్బులు ఇవ్వలేదు, టీడీపీ వాళ్ళు డబ్బులు వచ్చి ఇవ్వలేదు, వైసీపీలు వచ్చారా ఇస్తుంటే మేము వద్దన్నాము, ఆ టీడీపీ వాళ్ళని రూపాయి డబ్బులు ఇవ్వనవచ్చు కదా, ఆన్లైన్ వెనక పంపి అని అడిగాం. అడిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఎలక్షన్ తర్వాత మీకు ఉంటుందని అన్నారు. ఇలా ఎలక్షన్ అయ్యింది, సాయంత్రం నేను లేనండి ఇంటికాడ, పాప షాప్ అమ్ముకుంటుంది, నాకు పాన్ షాప్ ఏవో డ్రింకులు అన్ని, అయితే వాటర్ డ్రింకు అమ్మంటే డ్రింకులు అమ్మట్లేదు అనేసి వాటర్ బాటిల్ తెచ్చిచ్చిందంట. ఆ ఇచ్చినందుకు ఆ పిల్లని బయటికి ఎందుకు లాగాలి, చేయి పట్టుకో నాకు చెప్పండి, 24 సంవత్సరాల పిల్ల వయసున్న పిల్లని, అంటే ఏదో చేయడానికే కదండి, ఇది అన్యాయమే కదా, అంటే ఆడపిల్లలు ఎక్కడ బతకూడదా, నా పిల్లలు అంతా రోడ్డు మీదకి తీసుకెళ్ళిపోయి పాడు చేసేస్తారా, అంటే ఇంట్లో దూరం పాడు చేయడానికి వచ్చారు, నా కూతుర్ని పాడు చేయడానికి అయితే వచ్చారండి బర్మా క్యాంప్లోని. నోకల తల్లి ఆ లోకేష్ అన్నోలు, ఆ భాస్కర్ అన్నోళ్ళు, ఆ భూలోక్ అన్నోలు అందరూ మమ్మల్ని కొట్టారు, పెద్ద పెద్ద రాడ్లు పెట్టుకొని కొట్టారు, ఇంత రాడ్లు పెట్టుకొని కొట్టారు మమ్మల్ని. ఇప్పుడు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? 6, ఇద్దరు ఆడవాళ్ళు 4 మగవాళ్ళు.